కొంతమంది అనుకోవచ్చు అసలు ఇంతమంది క్రైస్తవులు చనిపోతుంటే ఇంతగానం బాధ భయంకరంగా బలత్కారం భయంకరంగా హింస ఒక్కొక్కరిని అలా కాల్చివేస్తుంటే ఏ సహాయం చేస్తున్నాడు నిద్రపోతున్నాడా ఏ ఉలుకు పలుకు లేదేంది ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తారంటారు ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన పక్షంలో యుద్ధం చేస్తారంటారు కదా ఏ సహాయం ఈ టైంలో ఏం చేస్తున్నాడు అని చాలా మందికి ప్రశ్న ఉంటుంది దేవుడు నిద్రపోయేటోడు కాదు ఆయన కునుకక నిదురించక కనుపాప వలె మనల్ని కాపాడేవాడే అయితే ఒక మాట ప్రియ దేవుని బిడ్డలారా విత్తనము చస్తేనే గాని అభివృద్ధి జరగదు యేసయ్య చనిపోతేనే గాని పాప విమోచన కలగలేదు మానవ జాతికి రక్షణ కలగలేదు మానవ జాతి రక్షణ కలగాలంటే ఆయన చనిపోవాల్సిన పరిస్థితి అయింది ఒక విత్తనము చనిపోయింది స్టెఫెన్ అనే విత్తనం చనిపోయింది కావచ్చు కానీ ఆయన చచ్చి అపొస్తలుడైన పౌలు లాంటి అంటే సౌలును పౌలుగా మార్చింది ఆయన చావకపోతే అది జరగకపోదు అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయడానికి భయపడుడి అన్నాడు వాళ్ళు మణిపూర్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు వాళ్ళు మహా అంటే మన శరీరాన్ని చంపేయగలుగుతారు కావచ్చు కానీ యుగ యుగములకు సజీవముగా దేవునితో ఉండే మన ఆత్మను మాత్రం వాళ్ళు నశింపజేయలేరు కొన్నిసార్లు మనం చనిపోవాల్సిన పరిస్థితి ఇస్తుంది మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో కావచ్చు లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో కావచ్చు నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి అంటే నన్ను నేను వద్దనుకోవాలి ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు స్టెఫెను రాళ్ల చేత కొట్టి చంపబడ్డాడు ఎందుకు అంటే జస్ట్ ఆయన సువార్త ప్రకటించినది కానీ ఒక మాట ఏ చేయితోనైతే రాళ్లేసి కొట్టి స్టెఫెన్ ను చంపిందో అదే చేయి బైబుల్ పట్టుకున్నది అదే చేయి చేత దేవుడు ఈ బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి 13 పత్రికలను అపొస్తలుడైన పౌలు చేత దేవుడు రాయించాడు దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా కొంత సఫరింగ్ అనేది ఖచ్చితంగా అవసరం ఆదిమ సంఘం నుండి అది జరుగుతూనే వస్తుంది యోబు అంటాడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడు యెహోవా వలన మేలు మాత్రమే అనుభవిస్తామా మనము కొన్నిసార్లు కీడును అనుభవించకూడదా అలా మాట్లాడే వాళ్ళు ఎవరండి మూర్ఖులండి మూర్ఖులు అలా మాట్లాడతారు మనం ఎందుకు అలా మాట్లాడొద్దు యేసు ప్రభు తన శిష్యుల ద్వారా అపొస్తలుడైన పౌలు ద్వారా ఎన్నో సూచక్రియలు చేశారు వాళ్ళ నీడ పడితే వాళ్ళు బాగైపోయారు పక్షవాతం కలిగిన రోగులు సాంద్ర రోగం కలిగిన వాళ్ళు కుష్టు రోగులు చచ్చిపోయిన వారు కూడా వాళ్ళ నీడ పడితే లేచి నిలబడి పరిగెత్తగలిగిరు కానీ వాళ్ళే కొట్టబడ్డారు వాళ్ళే హింసించబడ్డారు అరే అని ఒక్క మాట వాళ్ళు నేను తలుచుకునే నా నీడ పడితే సచ్చిరోలు బతుకుతుర్రా రే మీరెంత బతుకున్న సంపేస్తా బిడ శాపం వేస్తా అనొచ్చు కదా ఎవరి ద్వారానైతే దేవుని కార్యాలు జరిగినాయో మళ్ళీ వాళ్ళు హింసించబడ్డారు కొట్టబడ్డారు అపొస్తలుడైన పౌలు అంతకు ముందు దయ్యాలు నిలబడతాడు అంతకు ముందు అనేక అద్భుత కార్యాలు చేస్తాడు చేసిన తర్వాత ఆయనను రాళ్లతో కొట్టి ఏడు చచ్చిపోయాడు అని డిసైడ్ చేసుకొని ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయాడు అంటే అంత తీవ్రంగా కొట్టాడు ఇక చనిపోయాడు అనుకున్న కొన ప్రాణాలతో విడిచిపెట్టి చనిపోయాడు కావచ్చు అని అనుకొని వెళ్ళిపోయారు వాళ్ళందరూ కానీ మళ్ళీ అతను లేచి మళ్ళీ పట్టణంలోనికి వెళ్ళి అక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తాడు ఏంటి తెలుసు అపొస్తల కార్యం 14వ అధ్యాయంలో 22 వచ్చి ఆయన శిష్యులతో అంటాడు వాళ్ళ మనస్సులను దృఢపరిచి విశ్వాసం ముందు మీరు నిలకడగా ఉండండి ఇట్లాంటి శ్రమలు దెబ్బలు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ కామన్ మనకు ఇవన్నీ వచ్చినా మనం దేవుని కొరకు పరిగెత్తుకుని వెళ్ళాలి దేవునికి స్తోత్ర హల్లెలూయా మీరు విశ్వాసం ముందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను అనుభవించి ఎస్ అనేక అద్భుతాలను అనుభవిస్తాం అఫ్ కోర్స్ అనేక అద్భుత కార్యాలు మహత్కార్యాలు ఆశ్చర్య కార్యాలు అనేక మేలును మనం అనుభవించాలి అనుభవిస్తున్నాం కూడా కానీ మేలును అనుభవించినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పి కొన్నిసార్లు శ్రమ కొన్నిసార్లు పరీక్ష ఎదురైనప్పుడు ఏ దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు కదా అండి ఎవరో అన్నారు మనోళ్ళే అంటారు దేవుడు పడుకున్నాడా దేవుడు నన్ను చూస్తలేడు హల్లెలూయా కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా శిష్యుల మనసులను దృఢపరిచి అనేక శ్రమలను మనం అనుభవించి దేవుని రాజ్యంలో మనము ప్రవేశించాలి దేవుని రాజ్యంలో ప్రవేశింపక మునుపు అనేక శ్రమలను మనం అనుభవించే వారిగా మనము ఉండాలి హల్లెలూయా మనం ఎన్ని శ్రమలను దేవుని కొరకు భరిస్తామో పరలోకంలో మన సీట్ అంతకంతకు మన హోద అంతకంతకు పెరిగిపోతుంది హల్లెలూయా అందుకే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కున్న వారు వాటిని తెలుపు చేసుకుని మహాశ్రమలలో నుండి వచ్చిన వారు యేసయ్యకు దగ్గరగా సమీపముగా ఉంటారంట పరలోకంలో ఆమేన్ హల్లెలూయా దేవుని కొరకు శ్రమ పడుతున్న వారిని చూసి అయ్యో దేవుడు ఏం చేస్తున్నాడు అని మరి వారిని ఏలన చేయడం కాదు గాని వారి కోసం మనం ప్రార్థన చేయాలి పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అయితే ఆసక్తితో పేతురు కోసం ప్రార్థన చేసింది హల్లెలూయా అయ్యో ఇంతవరకు మమ్మల్ని రక్షించినటువంటి ఇంతవరకు మాకు నీతి బోధలు చేసినటువంటి దైవ సేవకుడు పోయి జైలు ఉన్నాడు ప్రభువా కోటపడ్డాడు ప్రభువా ఇక మాకెవరు దిక్కు ప్రభువా ఇక నువ్వు ఉన్నావో లేదో ప్రభువా అని అన్నది ఆ సంఘం వాళ్ళు పేతురు కొరకు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవదూత పరలోకం నుండి దిగివచ్చి పేతురుని చెరసాల నుండి మళ్ళీ వాళ్ళ మధ్యలోని తీసుకొచ్చింది ఒకవేళ తీసుకొని రాకపోయినను దేవుడు మన పక్షమున ఉన్నవాడు శత్రుకు మెషకు అభిజ్ఞుల అద్భుతమైన మాట అంటారు ఏంటిది నెబుకద్నెజరు ఇందును గూర్చి మేము నీకు
ప్రతిత్వరమియ్యవలనన్న చింతే మాకు లేదు. యెహోవా ఈ మండుచున్న అగ్నిలో నుండి మమ్మల్ని రక్షింపగలిగిన సమర్థుడు. ఒకవేళ మమ్మల్ని రక్షింపకపోయినను మేము ఆ ప్రతిమకు నమస్కారము చేయము. ఇది కదా సమర్పణ అంటే. దేవునికి స్తోత్రం చెప్పు గట్టి హల్లెలూయా. ఒక మాట చెప్తున్నానండి, దేవుని నమ్మితే అద్భుతాలు జరుగుతాయి, దేవుని నమ్మిన సంతానం కలుగుతాయి, దేవుని నమ్మితే అప్పులు పోతాయి, దేవుని నమ్మితే రోగాలు పోతాయి, దేవుని నమ్మితే మాంత్రిక క్రియలు పోతాయి, దేవుని నమ్మితే సమాధానం అన్నీ ఉంటాయి. ఇవన్నీ పొందుకుంటున్న మనం దేవుని నమ్మిన తర్వాత కూడా కొన్ని శ్రమ ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు కూడా దేవుని కొరకు నిలబడాలి మనం అని చెప్తున్నా. 12 మంది శిష్యులు ఒక్కరు యోహాను తప్ప అందరూ హతసాక్షి అయిపోయారు. ఒకరిని తలకిందులుగా సిలువేసి చంపేసారు, ఒకరిని గుర్రానికి గట్టి ఈడ్చుకుంటూ చంపేసి, ఒకరిని తలనరికి చంపేసి, అందరూ హతసాక్షులు అయిన యోహాను తప్ప. ప్రకటన గ్రంథంలో రాసినటువంటి యోహాను తప్ప ఆయన వృద్ధుడై పద్మాసు ద్వీపంలో చనిపోయాడు. పద్మాసు అనే ద్వీపంలో ఆయన పెట్టేశారు లాస్ట్, అక్కడనే ముసలోడ చనిపోయాడు. ఒక పెద్ద బోగాన్ పెట్టి దాని కింద మంట పెట్టి అది సలసల కాగిన తర్వాత అందులో యోహాను వేసి, అంటే ఆయన హతసాక్షి కానంత మాత్రాన ఆయనకి ఏం జరగలేదని చెప్పడానికి వీల్లేదు. ఆయన కూడా దేవుని కొరకు ఎంతో జైలపాలు ఆయన ఒంటరితనం అనుభవించాడు. పద్మాసు ద్వీపంలో ఒక్కడే మాట్లాడటానికి లేడు, ఇప్పుడు మనకు సెల్ ఉన్నది కానీ అక్కడ సెల్ లేదు. అప్పుడు ఆయన దేవుడు ఆయన అంతే ఒక్కడే, ఆయన ఒక్కడిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నాడు, ఒక్కడిగా ఉన్నప్పుడు ఆత్మవశుడు అయిపోయింది. ఆయన పరలోకాన్ని తీసుకుపోయింది దేవుడు సజీవునిగా ఉంటేనే. పద్మాసు దీపం నుండి ఆయన పరలోకానికి. అపోస్తలైన పౌలు యెరూషలేముకి వెళ్తే బంధింపబడతాడు, చంపబడతాదని వీళ్ళకి తెలుస్తుంది. విశ్వాసులు అక్కడ ఉన్నటువంటి విశ్వాసం తర్వాత అయ్యా నీ కాలు ముక్తం దండం పెడతాం, అయ్యా నువ్వు పోతయ్యా నువ్వు పోతే ఇట్లయితవయ్యా మాకు నువ్వు ఉండవు అంటే ఏం ప్రార్థన చేస్తున్నారు మీరు? మీరు ఏం కోరుకుంటున్నారు? నేనైతే యేసు క్రీస్తు ప్రభువుల వారి నామం నిమిత్తం అక్కడ బంధింపబడ్డానికైనా రెడీ, చనిపోవడానికైనా రెడీ. నేను రెడీ, నువ్వు రెడీవా? ఆర్ యు రెడీ అంటారు కొంత. అంటే ఏమంటారు అందరు? రెడీ. ఓఎస్ అంటారా? అంత ఎంత స్టాటిక్ అంటారు? ఎవడన్నా చచ్చిపోవడానికి రెడీయా అంటే ఎస్ అంట. ఎవరు అనరు అట్లా? అట్లా పిల్లలకి నేర్పిస్తారు మీరు. ఎక్కడ ఇక్కడ దేవుని కొరకు పరిగెత్తడానికి రమ్మంటేనే అమ్మ కాలినప్పలు అని మనం ఇంట్లో వండుకుంటున్నాము. చచ్చిపోవడానికి రాస్తావా అంటే ఓ ఎస్ అంట. ఇది ఎంత ఘోరం ఇది! ఎందుకట్లా మాట్లాడతారు? అంత సుంట అబద్ధాలుగా మాట్లాడతారు. అపోస్తలైన పౌలు ఇది నిజంగా ఇది పోల్చుకోవాలి. తమ్ముడిన మాట అనలేదండి. నేనైతే అక్కడికి పోతే నేను చచ్చిపోతా యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తం. ఇప్పుడు ర్యాలీలో పోతే మనల్ని ఎవడు చంపరు, లేకపోతే జైల్లో కూడా వేయరు. అదే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఒకవేళ ఇక్కడ ఉండేననుకో, ఒక్కడు కూడా రాకపోతా ఆయనతో కూడా. అవునా కదా? ఇప్పుడు కొన్ని వేల మంది అదే గవర్నమెంట్ ఉండుంటే పోలీసులు కొడతారు, దేవునికి స్తోత్రం నాకు ఆత్రం ఇంట్లోనే ఆనందం చేసుకుందాం అంటారు. హల్లెలూయా. దమ్మున్న మాట అన్నాడు అండి, నేనైతే క్రీస్తు నిమిత్తం బంధింపబడ్డానికైనా రెడీ, చావడానికైనా నేను రెడీ. నువ్వు దేనికి రెడీ ఉన్నావు? పాపం చేయడానికి రెడీ ఉంటావు, టీవీ చూడడానికి రెడీ ఉంటావు, ఫోన్ చూడడానికి రెడీ ఉంటావు, తినడానికి రెడీ ఉంటావు. అరే నేను అందరి ట్రీట్ ఇస్తున్నా, అందరు కూడా స్వాగత ఉంటారు చేయాలి. ఆర్ యు రెడీ అంటే ఓ ఎస్ అంటారు అందరు ఇక్కడ. వచ్చే వారం మనందరికీ బ్రదర్కి జాబ్ వచ్చింది కాబట్టి మనందరికీ స్పెషల్ బిర్యానీ తెగబోతుంటా. ఓ ఎస్ ఖచ్చితంగా మేము ఆచరి ముందుము, అప్పుడు ఓఎస్ వస్తుంది. హల్లెలూయా. దేవుని కొరకే రెడీ ఉన్నా. మందిరానికి రెడీ అయితే చాలు, నువ్వు కొంచెం తొందరగా రెడీ అయ్యి వస్తే చాలు. దేవుని కొరకు శ్రమ పడడానికి రెడీగా ఉంది. ఇంకా మనం మన కోసమే శ్రమ పడుతున్నాం. నీ పిల్లలు, నీ తిండి, నీ సుఖము, నీ బట్ట నువ్వు కష్టం చేస్తున్నావు అంటే నీ పిల్లల ఫ్యూచర్ కోసం, నీ కోసం. మరి ఇంకా కొంచెం దేవుని కొరకు ఇంకెప్పుడు చేస్తావో ఆ మహాశ్రమను దేవుని మీద ఎప్పుడు భరిస్తావో మరి మనకు దగ్గరున్నది మన ముహూర్తం. ఇంకొన్ని రోజులలో మనది ఇది మిగిలి ఇక్కడ విడిచిపెట్టి పోవాలి. మరి అక్కడికి ఏం తీసుకుపోతావో, మరి మహాశ్రమల గుంపులో నువ్వు ఉంటావో ఉండవో అది నిన్నువే పరీక్షించుకో.